అన్నిటికీ సెక్రటరీ సెక్రటరీ అంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి? అండ్ యూ ఆల్ అపార్ట్మెంట్ లో ఉండాలని ఆశపడే వాళ్ళు మీ మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా? డిసిప్లిన్ గా డీసెంట్ గా పెంచాలా వద్దా? మీ అందరికీ తెలుసు కదా నాకు డిసిప్లిన్ డీసెన్సీ ముఖ్యం. పర్ఫెక్షన్. పెద్దయిన వికెట్ అప్పుడే ఎగిరిపోయినట్టుందే. ఏం జరుగుతోంది ఇక్కడ? చూసారా మన ముందు ఎలా బిహేవ్ చేస్తున్నారా? హలో, అలా చూస్తారేంటి? పిల్లల కంట్రోల్ చేయండి. ఆగ్రా, ఐ సెడ్ స్టాప్ ఇట్. రేయ్ నమిన్, సైలెంట్ గా ఉండు. ఓకే, ప్లీజ్ ప్లీజ్, ఎవరు ఎవరు భయపడక్కర్లేదు మ్యామ్. మేము ఆ కూతుర్ని హాస్టల్లో జాయిన్ చేసేస్తాం. వాట్? సంతోషం, ముందా పని చేయండి ప్లీజ్. అవును, మా వాడిని కూడా హాస్టల్లో చేర్చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ, హలో సార్, ఐఎమ్ రాము, డాక్టర్. హాయ్ సార్, ఐఎమ్ డాక్టర్ రాము. మీటింగ్ నేను వచ్చాను. వీళ్ళకి హాస్టల్ అది అవసరం లేదు సార్. ఐఎమ్ ఎ చైల్డ్ సైకాట్రిస్ట్. ఇది నా క్లినిక్ అడ్రస్. డైరెక్ట్గా రండి, మాట్లాడదాం. ఎందుకండి సార్, ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. పిల్లలు అన్నాక అల్లర్ చేయడం సహజం. ఈ మాత్రానికి విసిరిపారే సార్, ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉన్నట్టున్నారు. కొద్ది రోజులు పోతే నీకే నచ్చుతుంది పండు. ఏడవకురా, ఎవ్రీడే ఫోన్ చేస్తుంది నీకమ్మ, వీకెండ్ వీకెండ్ వచ్చి చూస్తుంది. ఏడవకమ్మా, ప్లీజ్. దివ్యా, ఏసీని కరెక్ట్గా 20లో వద్దు 18లో పెట్టు. ఎన్నో రోజుల తర్వాత ఈరోజునే ప్రశాంతంగా పడుకోబోతున్నారు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. పడుకో దివ్యా, పడుకో. ఏమైంది? నిన్న కనుక ఉంటుంటే ఇలా మనం టీవీ చూసి ఉండేవాళ్ళమా?